చేయాలనే ఉద్దేశంతో ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన కే బాలరంగయ్య తన స్నేహితులతో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. దేతనంలో స్నేహితుడైన జనార్దన్ దగ్గర డబ్బు కాజేసేందుకు అతన్ని కిడ్నాప్ చేశాడు. అతన్ని భయభ్రాంతులకు గురిచేసి బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ సంఘటనపై గిద్దలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణానికి చెందిన కోళ్లి బాలరంగయ్య తండ్రి ఎల్లయ్య అతని స్నేహితులు గిద్దలూరు పట్టణం మరియు చుట్టుపక్కల జిల్లాల్లో కలిసి మెలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఈ క్రమంలో జనార్దన్ తన స్నేహితుడైన కొల్లి బాలరంగయ్య దగ్గర డబ్బులు కాజేయాలనే దురుద్దేశంతో తన స్నేహితులతో రిక్కీ చేసి పథకం వేశారు. ఏ సమయంలో ఎక్కడెక్కడ తిరుగుతాడు చూసి అనుకున్న పథకం ప్రకారం నరవ రోడ్డులోని ఆంజనేయ గుడి దగ్గర ప్లాట్ కొనాలని పిలిపించుకొని బలవంతంగా కారులో ఎక్కించుకొని కళ్లకు గంతలు కట్టి కొమరోలు మండలం నల్లగుంట్ల గ్రామ సమీపంలోని రామాలయం గుడి ఎదురుగా ఉన్న కొండలోనికి తీసుకువెళ్లి జనసంచారం లేని ప్రదేశాల్లో నిర్బంధించారు. అతనిని చిత్రహింసలకు గురిచేసి కోటి రూపాయలు డిమాండ్ చేశారు. చంపేస్తామంటూ ప్రాణభయం పెట్టారు. దీంతో 16 లక్షలు ఎడమకళ్ళు అడ్డరోడ్డు దగ్గర తన స్నేహితుడి ద్వారా నగదు ఇవ్వగా కాలరంగయ్యను ముద్దాయిలు నగదు తీసుకుని మరల నల్లగుంట్ల గ్రామ శివారు దగ్గరకు తీసుకుని వచ్చి అక్కడ వదిలివేస్తూ ఈ విషయం పోలీసులకు కానీ మరెవరికైనా చెబితే చంపుతామని బెదిరించి వెళ్ళిపోయారు. పోలీసులకు ఈ కేసుకు సంబంధించిన ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసుకుని బృందాలుగా ఏర్పడి ముద్దాయిలను నంద్యాల ప్రాంతంలో పట్టుకుని వారిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 18 లక్షల రూపాయలు నగదు 2 బంగారు ఉంగరాలు స్వాధీనపరుచుకొని కోర్టుకు హాజరుపరిచినట్టు డిఎస్పి సమాచారం అందించారు. ఇది ఒక ఇన్సిడెంట్ అనమాట ఒక క్రైమ్ నెంబర్లో. నెక్స్ట్ క్రైమ్ నెంబర్లో కూడా ఫస్ట్ ముద్దాయి జనార్దనే, ఇతనే మరొక ప్లాన్ వేశారు. ప్లాన్ వేసి ఇందులో విక్టిమ్ ఎవడంటే కొల్లి బాలరంగయ్య. ఇతను కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటే ఇతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం ఫ్రెండ్ అవ్వడం వల్ల అతని యొక్క మూమెంట్స్ గమనిస్తూ ఉన్నాడు. గమనిస్తూ ఉంటూ 18న మే మధ్యాహ్నం 2 గంటలకు ఈ ఎవరైతే వీళ్ళు ముద్దాలు ఉన్నారో వాళ్ళు ప్లాన్